జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈ సృష్టి అంతా దేని నుండి ఆవిర్భవించింది? కనిపించే స్థూల జగత్తుకు మూలమేమిటి, ఆధారమేమిటి? మనకు విశ్వంలో పంచభూతాలు కనిపిస్తున్నాయి, ప్రాణులు కనిపిస్తున్నాయి, అదేవిధంగా భూమండలంలో మానవ జాతి కూడా కనిపిస్తుంది. భూమండలంలో ముందు వృక్షాలు ఆవిర్భవించాయి, తర్వాత జంతువులు ఉత్పన్నమయ్యాయి, అంతిమంగా మానవుడు పరిణామక్రమంలో ఆవిర్భవించడం జరిగింది. మన విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే కనిపించేది ఒకటి ఉంటుంది, నడిపించేది మరొకటి ఉంటుంది. కనిపించే దానిని సృష్టి అనుకుంటే నడిపించేది సృష్టికర్త. అయితే సృష్టికర్త వ్యక్తినా? కాదు కాదు, సృష్టికర్త వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. సృష్టికర్త అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యాన్ని భగవంతుడు అన్నారు తప్ప అక్కడ వ్యక్తికి ఎటువంటి అవకాశం లేదు. అందుకే మరొకసారి చెప్తున్నాను, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కూడా కాదు. మరి భగవంతుడు ఎవరు? అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. అటువంటి శుద్ధ చైతన్యాన్నే సత్యం అంటారు. ఆ సత్యాన్ని దర్శించగలిగితే దానినే సత్య దర్శనం అంటారు. సత్యం నుండి ఆవిర్భవించినటువంటి స్థూల జగత్తును ధర్మం అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు, ధర్మము సత్యం. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పురుషుడు నుండి, క్షేత్రజ్ఞుడి నుండి, సత్యం నుండి కనిపించేటటువంటి స్థూల జగత్తు ఆవిర్భవించి అది సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెంది తిరిగి మరలా భగవంతునిలో ఐక్యం చెందుతుంది. ఇదంతా ఒక వలయం మాదిరిగా జరుగుతుంది. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవిస్తుంది. సృష్టిలో మార్పులు చేర్పులు పరిణామం జరుగుతూ ఉంటాయి. ఆ సృష్టి మరలా తిరిగి సృష్టికర్తలో ఐక్యం చెందుతుంది. కాబట్టి కనిపించేది సృష్టి, నడిపించేది సృష్టికర్త. అయితే సృష్టి సృష్టికర్త యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉద్భవిస్తుంది. సృష్టికర్త ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడి యొక్క సంకల్పాలకు అనుగుణంగా సృష్టి ఆవిర్భవిస్తుంది. అటువంటి సృష్టిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. సంకల్పం ఉన్నంత వరకు వస్తువు కొనసాగుతుంది. సంకల్పం కరిగిపోయిన తర్వాత, నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం ఉండదు. కాబట్టి ఆ వస్తువు విచ్ఛిన్నమై విచ్ఛేదనమై తిరిగి మరలా భగవంతునిలో ఐక్యం చెందుతుంది. అయితే భగవంతుడి యొక్క సంకల్పం ద్వారా సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టిలో మార్పులు చేర్పులు జరిగి అది అంతిమంగా తిరిగి భగవంతునిలో ఐక్యం చెందుతున్నప్పుడు కనిపించేటటువంటి స్థూల జగత్తు కూడా భగవంతుడే కదా. అయితే సృష్టికర్త యొక్క ఆదేశానికి అనుగుణంగా సృష్టి ఏర్పడినప్పుడు ఆ సృష్టి అంతా కూడా సవ్యంగా ఉంటుంది, సవ్యంగా కొనసాగుతుంది. సృష్టి అంతా సవ్యంగా కొనసాగుతుంది కాబట్టి
అది తిరిగి మరలా భగవంతుల్లో ఐక్యం చెందుతుంది. విశ్వంలో ఉన్నటువంటి పాలపుంతలు కానీ, నక్షత్ర మండలాలు కానీ, కుటుంబాలు కానీ, కూటములు కానీ, గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ ఏవైనా సరే భగవంతుని సంకల్పాలకు అనుగుణంగా ఆవిర్భవించి కొంతకాలం కొనసాగిన తర్వాత ఆ సంకల్పం నెరవేరుతుంది కాబట్టి ఆ గ్రహం యొక్క, ఉపగ్రహం యొక్క, నక్షత్రం యొక్క, నక్షత్ర కూటమి యొక్క, కుటుంబం యొక్క, పాలపుంతల యొక్క అవసరం లేదు కాబట్టి అవి తిరిగి మరలా ఆ భగవంతునిలోనికే ఐక్యం చెందుతూ ఉంటాయి. అంటే బ్రహ్మం నుండి స్థూల జగత్తు ఆవిర్భవిస్తుంది, అది తిరిగి మరలా బ్రహ్మంలో కలిసిపోతుంది. ఇక్కడ బ్రహ్మం ఉంటుంది, సంకల్పం ఉంటుంది, స్థూల జగత్తు ఉంటుంది. బ్రహ్మం నుండి వచ్చినటువంటి సంకల్పం కానీ, సంకల్పం ద్వారా ఏర్పడ్డటువంటి వస్తువు కానీ భగవంతుని యొక్క ప్రతిరూపమే కదా. అందువల్ల సంకల్పము భగవంతుడే, స్థూల జగత్తు భగవంతుడే, స్థూల జగత్తులో సంభవించేటటువంటి సృష్టి స్థితి లయలు భగవంతుడే. అందుకే సర్వం బ్రహ్మమయం అన్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భగవంతుని యొక్క సంకల్పం ద్వారా ఏర్పడ్డటువంటి వస్తువు ఏదైనా తిరిగి భగవంతుల్లో ఐక్యం చెందుతున్నప్పుడు దానికి సొంత ప్రపంచం ఉండదు, సొంత ప్రణాళిక ఉండదు, సొంత ఎజెండా ఉండదు, సొంత కార్యక్రమం ఉండదు. అది భగవంతునికి ప్రతిరూపమే. అయితే ఏవైతే సొంత సంకల్పం ద్వారా ఏర్పడతాయో అవి అంతిమంగా రూపాంతరం చెంది విచ్ఛిన్నమై విచ్ఛేదనమై భగవంతునిలో కలిసిపోవు. సంకల్పం ఉన్నంత వరకు వస్తూ ఉంటుంది, సంకల్పం కరిగిపోయిన తర్వాత పదార్థం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై విశ్వంలో కలిసిపోతుంది. కానీ విశేషం ఏమిటంటే ఏవైతే సొంత ప్రణాళికతో ఏర్పడతాయో అటువంటివి ఆ సొంత ప్రణాళికలను తిరిగి నెరవేర్చుకోవటం కోసం, అమలు జరపటం కోసం క్రొత్త సంకల్పాలను సృష్టించుకుంటూ ఉంటాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మామిడి చెట్టు ఏర్పడింది, అది బీజంతో మొదలైంది, మొక్కైంది, వృక్షమైంది, రూపాంతరం చెందింది, అంతిమంగా అది మరణించింది, విచ్ఛేదనమై విచ్ఛిన్నమై పంచభూతాలలో కలిసిపోయింది. కానీ ఆ మొక్క, ఆ వృక్షం పంచభూతాలలో కలిసిపోబోయే ముందు, మరణించబోయే ముందు క్రొత్త విత్తనాలను తయారు చేసుకుంటుంది. ఆ విత్తనాలు అనేవి భగవంతుడి యొక్క సంకల్పాలకు అనుగుణంగా వచ్చేవి కావు. అవి ఆ వృక్షం యొక్క సంకల్పం ద్వారా ఏర్పడ్డవి. కాబట్టి భగవంతుడి సంకల్పం వేరు, ప్రాణుల యొక్క సంకల్పం వేరు, సృష్టికర్త సంకల్పం వేరు, జీవుల యొక్క సంకల్పం వేరు. మన వృక్షాలను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే వాటిల్లో సంకల్పాలు ఉంటాయి, కానీ వాటిల్లో ఇంద్రియ చైతన్యం లేదు, మనోచైతన్యం లేదు, బుద్ధి చైతన్యం కూడా లేదు. అందువలన అవి ఏం చేస్తున్నాయి, భగవంతుడి నుండి ఆవిర్భవించి సొంతగా విత్తనాలను సృష్టించుకొని పదార్థం మాత్రం తిరిగి భగవంతుల్లో కలిసిపోతుంది, కానీ విత్తనాలనే సంకల్పాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. అదే మనం జంతువులను గమనించేటట్లయితే వాటిల్లో జీవ చైతన్యంతో పాటు ఇంద్రియ చైతన్యం కూడా ఉంది. వృక్షాలకి మనసు లేదు, బుద్ధి లేదు,
ఇంద్రియ చైతన్యం కూడా లేదు. కానీ జంతువులలో మాత్రం ఇంద్రియ చైతన్యం ఉంది. జీవ చైతన్యం కన్నా ఇంద్రియ చైతన్యం చాలా శక్తివంతమైంది. అందువలన వృక్షాలు స్వేచ్ఛగా ప్రకృతిలో సంచరిస్తూ ఆహారాన్ని సేకరించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ అంతిమంగా సంకల్పాలకు సంబంధించినటువంటి బీజాలను విడుదల చేసి సంతానోత్పత్తి కలిగిన తర్వాత అంతిమంగా శరీరం శుష్కించి జీవన చర్యలు స్తంభించిపోయి మరణం సంభవించి ఆ దేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై తిరిగి మరలా భగవంతునిలోనే ఐక్యం చెందుతుంది. ఇక్కడ శరీరం భగవంతునిలో ఐక్యం చెందుతున్న మాట వాస్తవమే కానీ సంకల్పాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆ సంకల్పాలు ఏమిటి? ఆ జాతికి సంబంధించిన సంకల్పాలు, ఆ ప్రాణికి సంబంధించిన సంకల్పాలు, ఆ జీవికి సంబంధించిన సంకల్పాలు. కాబట్టి ఆ సంకల్పాలు నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి. వృక్షాల యొక్క సంకల్పాలు పరిణామం చెందుతూ జంతువు యొక్క సంకల్పాలుగా మారాయి. వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? జంతువులలో ఉన్నటువంటి సంకల్పాలు కూడా రూపాంతరం చెంది మనోచైతన్యంతో ఉన్నటువంటి మానవుడు ఆవిర్భవించాడు. ఆ మానవుడిలో కూడా కొంతమంది ఆటవిక జీవితాన్ని, అనాగరిక జీవితాన్ని, అమాయకపు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మరికొంతమంది మనోచైతన్యం యొక్క రూపాంతరం ద్వారా బుద్ధి చైతన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా ప్రత్యేక తరహాలో జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. నేనేమంటున్నాను, భౌతికవాదపు మత్తు ప్రమాదకరం, కానీ భౌతికవాదం అవసరమే. భౌతికవాదం లేకుండా ఆధ్యాత్మికత లేదు, ఆధ్యాత్మికత లేకుండా భౌతికవాదం లేదు. రెండు కూడా పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అవే సత్యం ధర్మాలంటే. కానీ మానవుడి యొక్క ధర్మం ఎలా ఉంది? అధర్మంగా మారింది. కాబట్టి మానవుడు ఒక్కడే కలుషితమయ్యాడు. మానవుడు అంతరంగమే కలుషితమైంది. అంతరంగం పూర్తిగా కుళ్ళిపోయింది. తెలివి, మేధా సంపత్తి ఎంత పెరిగితే అంతరంగం అంత ఎక్కువగా కుళ్ళిపోతుంది, కలుషితమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం మానవులు నేర్చుకునేటటువంటి విద్య అంతా కూడా అంతరంగాన్ని శుద్ధి చేస్తుందా, అంతరంగాన్ని కలుషితం చేస్తుందా? కలుషితం చేస్తుంది. అంతరంగం కలుషితమైతే అహంకారం కూడా ఎక్కువ అవుతుంది కదా. అహంకారం ఎక్కువైతే అతనికి అంతర్ముఖ ప్రయాణం జరగదు కదా, బాహ్యముఖ ప్రయాణమే ఉంటుంది కదా. వాళ్ళు గురువులతోటి, స్వామీజీలతోటి, బాబాలతోటి విడరాని సంబంధం ఏర్పరచుకొని బాహ్యముఖ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనిషి సత్యాన్ని, ధర్మాన్ని సమూలంగా కాలరాచాడు. వాటి స్థానంలో తన అవసరార్థం చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. రాజ్యాంగం అంటున్నాడు, పార్లమెంట్ అంటున్నాడు, అసెంబ్లీలు అంటున్నాడు, పీనల్ కోడ్ అంటున్నాడు, న్యాయశాస్త్రం అంటున్నాడు, చట్టాలు అంటున్నాడు, జీవోలు అంటున్నాడు. ఆ విధంగా మనిషి చట్టము, న్యాయాలను రూపొందించుకొని సత్యాన్ని, ధర్మాన్ని పూర్తిగా కాలరాచి స్వార్థంతో, సంకుచిత తత్వంతో, అహంకారంతో సొంత ప్రపంచంలో జీవిస్తూ అభద్రతా భావాన్ని పెంచుకొని భగవంతుడి యొక్క అండదండల కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నాడు. దేవాలయాలలో కానీ, ఆశ్రమాల్లో కానీ అందరూ కూడా భక్తులు పెరుగుతున్నారు, సాధకులు పెరుగుతున్నారు, కానీ అంతర్ముఖ ప్రయాణం పెరగట్లేదు కదా. కాబట్టి ఆలోచించండి, అంతర్ముఖ ప్రయాణం లేనప్పుడు అది తప్పనిసరిగా బంధాలకు దారితీస్తుంది కదా. ఇవాళ ఆధ్యాత్మికవేత్తలు అంటూ బ్రాండ్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా బయట భగవంతుని వెతుక్కుంటున్నారు, బయట భగవంతుని చూపిస్తున్నారు. సాధకులను కూడా వక్ర మార్గంలోకి మళ్ళిస్తున్నారు. ఎట్లా? బయట భగవంతుని చూపిస్తున్నారు.
జేబులో పెన్నుంటే బయట పెన్నులు ఎత్తుక్కోమంటున్నారు. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించకపోతే, బాహ్యపరమైనటువంటి భగవంతుడి పట్ల బంధాలను ఏర్పరచుకుంటే అది అశాస్త్రీయమే కదా. అయితే చట్టాన్ని న్యాయాన్ని మానవుడు రూపొందించుకోవడానికి మూల కారణమేంటి? కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? ప్రకృతికి దూరం కావటం. ప్రకృతిలో ఒంటరిగా స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు అతనికి ఆస్తులు అంతస్తులు యొక్క అవసరం లేదు కదా. కొన్ని వందల వేల మంది ఒకే చోట గుమ్మిగూడున్నప్పుడు, కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు నియమావళి ఉండాలి కదా. ఒకళ్ళు ఉనికి మరొకళ్ళకి అసౌకర్యం కాకూడదు కదా. అందువల్ల చట్టం న్యాయం వెలుగులోకి వచ్చాయి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలి. అందుకని చట్టం న్యాయం రెండు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ చట్టం న్యాయాన్ని ఎవరు రూపొందించారు? మేధావులు రూపొందించారు. మేధావులు అంటే ఎవరు? అహంకారంతో జీవించేవారు. అహంకారంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? సొంత ప్రపంచం ఏర్పడుతుంది, సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత పథకాలు ఉంటాయి, సొంత గమ్యాలు ఉంటాయి, సొంత లక్ష్యాలు ఉంటాయి, సొంత జీవన విధానం ఉంటుంది, చుట్టూ బలమైనటువంటి పరిధులు ఉంటాయి. ఆ పరిధుల మధ్య మనిషి పూర్తిగా బంధించబడతాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఆలోచించండి. మనిషి పూర్తిగా కలుషితమయ్యాడు. కలుషితమైనటువంటి వ్యక్తుల ద్వారా ఏర్పడ్డటువంటి రాజ్యాంగం కూడా ఎలా ఉంటుంది? కలుషితంగానే ఉంటుంది. పార్లమెంట్లో చేసేటటువంటి తీర్మానాలన్నీ కూడా స్వప్రయోజనం కోసమే రూపొందించబడతాయి. ఎందువలన? మనిషి ప్రకృతికి దూరమైన తర్వాత శరీరం బలహీనపడింది. శరీరం బలహీనపడింది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి తగ్గింది. హార్మోన్ సిస్టమ్ వీక్ అయిపోయింది. నర్వస్ సిస్టమ్ పూర్తిగా బలహీనపడింది. అతనికి తప్పనిసరిగా సంపద కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ప్రకృతి వనరులు కావాలి. ఈ విధంగా చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కుతోటి ప్రపంచం మొత్తాన్ని అతలకొతలం చేశారు. కాబట్టి మేధావులు ఏ వర్గంలో ఉన్నాయి ఎక్కడన్నా చాలా ప్రమాదకరం. మేధావు యొక్క ఉనికి ప్రపంచానికి శాపం. మేధావుల సంఖ్య పెరుగుతూ ఉండే కొలది ప్రపంచంలో సమస్యలు పెరుగుతున్నాయి. ఒక 100 సంవత్సరాల క్రితం అమాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది, మేధావుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అప్పుడు ఎంతో కొంతమేరకు ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఇవాళ తెలివి మేధా సంపదతో ఉన్నటువంటి మానవులంతా కూడా సంపాదన ముసుగులో, భద్రత ముసుగులో, ఆస్తులు అంతస్తులు సేకరించుకోవాలనేటటువంటి భావంతో, కుటుంబాన్ని సుఖపెట్టాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వాళ్ళ అవసరార్థమే వీటన్నిటిని తయారు చేసుకున్నారు. కాబట్టి సత్యం ధర్మం ముఖ్యమా? చట్టం న్యాయం ముఖ్యమా? చట్టానికి కళ్ళు లేవు కదా, కేవలం చెవులు మాత్రమే ఉంటాయి కదా. కంటితో చూసినా సరే అది నిరూపణ కాకపోతే ఏమవుతుంది? శిక్ష పడదు కదా. కాబట్టి హత్యలు చేసినటువంటి వ్యక్తులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కదా. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అతన్ని జైల్లో వేసి శిక్షిస్తున్నారు కదా. మరి మేధావులంతా చేసేది కూడా దొంగతనమే కదా. అవసరానికి మించి సమకూర్చుకుంటున్నారు కదా, అవసరానికి మించి దోచుకుంటున్నారు కదా, అవసరానికి మించి దాచుకుంటున్నారు కదా, అవసరానికి మించి అనుభవిస్తున్నారు కదా. మరి వీళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? అందుకే మేధావులే ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, ఆయువు కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఎక్కువ శానం ఉండటం లేదు. వీళ్ళు చట్టపరమైనటువంటి శిక్ష నుండి తప్పించుకోగలుగుతున్నారు, కానీ ప్రకృతిని మాత్రం వీళ్ళని నిరంతరం శిక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మైండ్తో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచానికి నెగిటివ్నే ఇస్తాడు, ప్రపంచం వాళ్ళకి తిరిగి మరలా నెగిటివ్నే ఇస్తుంది.
యాక్షన్ బట్టే రియాక్షన్ ఉంటుంది కదా. అసంతృప్తితో జీవించే వ్యక్తులు ప్రపంచానికి అసంతృప్తినిస్తారు, ప్రపంచం నుండి మళ్ళా తిరిగి అసంతృప్తినే పొందుతారు కదా. అదే సత్యవంతంగా జీవించే వ్యక్తులు, ధర్మంగా జీవించే వ్యక్తులు, వీళ్ళు ప్రపంచానికి ధర్మాన్ని ఇస్తారు, సత్యాన్ని ఇస్తారు, ప్రపంచం నుండి మళ్ళా తిరిగి దాన్నే పొందుతారు కదా. ఇవాళ మానవులంతా బలమైనటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో బంధించబడ్డారు. శ్రమశక్తి ప్రత్యక్షంగా దోపిడీకి గురవుతుంది. అమాయకులు, నిరక్షరాస్యులను మేధావులు ఉపయోగించుకుంటున్నారు. శ్రమశక్తిని ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. అందువల్ల ఎన్ని మందులు వాడినా జబ్బులు తగ్గకపోవడానికి మూల కారణం అక్కడ చెడు కర్మ ఫలపు మోతాదు ఎక్కువగా ఉంది. ప్రతి మనిషికి నిరంతరం అకౌంట్ ఏర్పడుతూ ఉంటుంది. మంచి చేస్తే మంచి అకౌంటు, చెడు చేస్తే చెడు అకౌంటు. కానీ సుఖపడాలి అనుకునే వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, కష్టించి పనిచేసే వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సుఖపడే వ్యక్తి సంపద కోసం పరితపిస్తూ ఉంటాడు, అవసరానికి మించి దాచుకుంటాడు, సమకూర్చుకుంటాడు, ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ ఉంటాడు, భద్రత ముసుగులు బంధించబడతాడు, భావితరాలకు కూడా సంపాదించి అందించాలని ప్రణాళికలతోటి పథకాలతోటి సమాజాన్ని విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటాడు. బాహ్యపరం అంశాలన్నీ కూడా తాత్కాలికంగా మార్గదర్శకాన్ని చూపిస్తాయి తప్ప శాశ్వత పరిష్కారాన్ని అందించే ప్రసక్తి లేదు. అందువల్ల మనం ఏం చేయాలి, మన స్వస్వరూపాన్ని గురించి ఆలోచించుకోవాలి, మన అంతరంగ స్థితిని గురించి ఆలోచించాలి, అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి. కానీ అది జరుగుతుందా? జరగటం లేదు కదా. కాబట్టి ఏ కోణం నుండి ఆలోచించినా మేధావులే ప్రపంచానికి శాపం, మేధావులే ప్రపంచానికి పాపం, మేధావుల చేతుల్లో ప్రపంచం బందీ కావటమే లోపం, మేధావి అంతరంగం అంతా కూడా కలుషితమై ఉంటుంది. అటువంటి వాళ్ళు తమకు తాము న్యాయం చేసుకోలేరు, కుటుంబానికి న్యాయం చేయలేరు, సమాజానికి కూడా న్యాయం చేయలేరు. మేధస్సులని గణాంకాలతో పూర్తిగా నింపబడి ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను బలవంతంగా చెవిలో నోరు పోస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఇవాళ ఆధ్యాత్మికతను బోధించే వాళ్ళంతా మేధావులే, గమనించండి. మేధావులకి బోధించాలనే ఉబలాటం ఎక్కువ, ఆచరించాలనేటటువంటి ఆలోచన తక్కువ. ఆచరించకుండా బోధించడం అంటే అది వ్యసనమే కదా, ప్రమాదకరమే కదా. ఆచరిస్తూ బోధిస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ప్రభావితం చేయగలుగుతాడు. ఆచరించకుండా బోధిస్తూ ఉంటే తనను తాను ఉద్ధరించుకోలేడు, సమాజాన్ని కూడా ఉద్ధరించలేడు. ఇప్పుడు జరుగుతున్నది అది. చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో తప్పనిసరిగా మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు, ఆ విధంగా భావిస్తున్నారు. అది తప్పు మాత్రం కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కోరికలను పెంచుకోవటం కాదు, కోరికలను కరిగించుకోవాలి. కోరికలను తీర్చుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ప్రచారం చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే. శరీరం సుఖపడుతుందంటే అది సాధనకి ఎలా సహకరిస్తుంది? కాబట్టి శరీరం బలహీన పడితే తప్పనిసరిగా భౌతిక సంపద యొక్క అవసరం కూడా పెరుగుతుంది. కొంతమంది కఠోర సన్యాసం తీసుకుని నియమాలు పాటిస్తూ ఉంటారు, కానీ ఆ నియమాలే వాళ్ళలో అహంకారాన్ని పెంచుతుంది. నియమాలు పగడబందీగా ఉండాలనుకోవటం కూడా అహంకారమే, అది కూడా ఒక రకమైన బంధమే. కాబట్టి నియమాలు ముఖ్యం కాదు, నియమాలు అవసరం లేని స్థితికి సంపూర్ణ స్వేచ్ఛను పొందే విధంగా అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. కాబట్టి మేధావులే ప్రపంచానికి చాలా ప్రమాదకరం.
ప్రస్తుతం మేధావులే సెంటిమెంట్స్లో ఇరుక్కుపోతున్నారు. డబ్బు ప్రధానం అనుకుంటున్నారు, ధనం కోసం పరుగులు తీస్తున్నారు, ధర్మాన్ని తప్పుతున్నారు, జబ్బుల రూపంలో శిక్షణ అనుభవిస్తున్నారు. ఆ జబ్బులు తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ జీవన శైలి మారకుండా, జీవన సరళి మారకుండా, ఆలోచన విధానం మారకుండా, ఆహార విహారాల్లో మార్పు రాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పరిణతి చెందుతారో ఆలోచించండి. అందువల్లనే ప్రపంచానికి పరిష్కారం చూపేటటువంటి విధానం ఉపయోగపడలేదు. ఇవాళ తనను తాను శుద్ధి చేసుకొని, ఉద్ధరించుకొని సమాజానికి ఆధ్యాత్మిక సేవలను అందించాలని ప్రపంచంలోకి ప్రవేశించినా ఆ వ్యక్తిని స్వీకరించలేరు. ఎందుకంటే బానిసలు సత్యాన్ని జీర్ణించుకోలేరు. ధర్మాన్ని ఆచరించలేని వాళ్ళంతా కూడా ధర్మానికి భయపడుతుంటారు. సత్యం అనేది నిప్పు లాంటిది, అది తప్పనిసరిగా చేతిలో పెట్టుకుంటే కాల్చివేస్తుంది. ధర్మం అనేది భగవంతుడితో సమానం. కనిపించేటటువంటి స్థూల జగత్తును, ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం ఆరాటపడటువంటి అంతకుమించినటువంటి అశాస్త్రీయత మరొకటి ఏముంటుంది? ప్రపంచమే పరమాత్మ, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచానికి సేవ చేయటువంటి పరమాత్మకు సేవ చేసినట్లే, ప్రపంచాన్ని విస్మరించినటువంటి పరమాత్మను కూడా విస్మరించినట్లే. ఈ విధంగా మనుషులంతా కూడా సహజత్వాన్ని కోల్పోయారు, నకిలీగా తయారయ్యారు. నకిలీ జీవితం చాలా ప్రమాదకరమైంది. అందువల్ల ఆ నకిలీ నుండి బయటపడాలి, సహజత్వంలో జీవించగలగాలి. అందుకు ఒకే ఒక ప్రశ్న, దానికి స్పష్టమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి సమాధానం రావాలి. అదేమిటంటే, నేను ఎవరు? హూయామై. దీన్ని అందరూ కూడా నేను భగవంతుడను అనేటటువంటి నిర్వచనం చెప్తారు, అర్థం చెప్తారు. యజుర్వేదం అంతా దీని మీదనే కొనసాగింది. యజుర్వేదం యొక్క మహామంత్రం ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడిని అంతే. కానీ అంతరంగంలో చెడుంటే భగవంతుడు ఎలా అవుతాడు? అంతరంగంలో అరిషడ్డు వర్గాలు ప్రకోపిస్తూ ఉంటే అతను దేవుడు ఎలా అవుతాడు, భగవంతుడు ఎలా అవుతాడు ఆలోచించండి. కాబట్టి అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ లబ్ధి పొందాలని భావించడం కూడా ప్రమాదకరమే కదా. అందుకే ఆధ్యాత్మికతకు ఒక నూతన భాషని తెలియజేయాలి, ఆధ్యాత్మికతకు స్పష్టతను కలగజేయాలి, ఆధ్యాత్మికతను శాస్త్రీయ పందాలు మలిచి అందించగలగాలి. ధ్యాన మండలి అందుకు తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు సంస్థ యొక్క పనితీరు వేరు, భవిష్యత్తులో సంస్థ పనితీరు మరొక కోణంలో ఉంటుంది, మరొక రకంగా ఉంటుంది. కాబట్టి అంతర్ముఖ ప్రయాణమే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం. కాబట్టి తప్పనిసరిగా అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రోత్సహించాలి, అంతర్ముఖ ప్రయాణంలో జీవించగలగాలి, బాహ్య పనుల బంధాల నుంచి సమూలంగా బయటపడగలగాలి. ఇదే ఆధ్యాత్మికతలోని కీలక అంశం. ప్రస్తుతం అటువంటిది జరగకపోవటానికి మూల కారణం ఏంటంటే, అందరూ భౌతికవాదం మొత్తం నుంచి బయటపడలేకపోవటం, ఆధ్యాత్మికతలోని శాస్త్రీయతను గురించి అవగాహన గావించుకోలేకపోవటం. మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక చరిత్రలో మనం సైన్స్ని, సైకాలజీని, భౌతికవాదాన్ని, లౌక్యాన్ని, తత్వాన్ని ఆధ్యాత్మికతకు మేళవించి అందిస్తున్నాం. అది ఎంత శాస్త్రీయపరమైన విధానం మీరు ఆలోచించండి. పైగా నేను లబ్ధి పొందాను కాబట్టి పిడికిలు బిగించి బహిరంగంగా ప్రకటించుకోగలుగుతున్నాను. అందువల్ల
ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించాలి. కొంతమంది సమాజమే ముఖ్యం అనుకుంటున్నారు, అంతరంగ ప్రయాణాన్ని గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. కొంతమంది వ్యక్తి మోక్షం ముఖ్యం అనుకుని సమాజ బాధ్యతను స్వీకరించలేకపోతున్నారు. కొంతమంది యోగం ఇస్తున్నారు కానీ జ్ఞానం ఉండటం లేదు. కొంతమంది జ్ఞానం ఇస్తున్నారు కానీ యోగం ఉండటం లేదు. నేనేమంటున్నాను, 50% జ్ఞానం ఉండాలి, 50% యోగం ఉండాలి. జ్ఞానం యోగం రెండు సమపాళలో ఉండాలి. ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఉంటే అది కూడా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ జీవితం గాడిదప్పిందో, ఎందుకు గాడిదప్పిందో, అందుకు మూల కారణం ఏమిటో ముందు మూల కారణాన్ని తెలుసుకోండి చాలు, తర్వాత పరిష్కారం దానంతటా అదే వస్తుంది. మూల కారణాన్ని గుర్తించకుండా ఉపరితలంలో ఎటువంటి మార్పులు చేసినా అవన్నీ కూడా బుడిదలు పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి అంతరంగ శుద్ధి చాలా కీలకమైంది. అది జరగటం లేదు కాబట్టి ప్రపంచంలో మార్పు రావట్లేదు. ఇటీవల కాలంలో యోగాకు ఆధ్యాత్మికతకు కొన్ని వర్గాలు ఆదరించడం లేదు, వ్యతిరేకిస్తున్నాయి. అందుకు మూల కారణం ఏంటంటే మార్పు రాకపోవటమే. ఒక వ్యక్తి కొంతకాలం సాధన చేసిన తర్వాత మార్పు రాలేదంటే అతను దాన్ని వదిలేస్తాడు కదా. ఈ ప్రస్తుతం అదే జరుగుతుంది, గమనించండి. కాబట్టి బిడ్డలారా, మేధ సంపత్తిని, తెలివిని జ్ఞానోదయంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్మెంట్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చక్కని ప్రణాళికలతోటి పథకాలతోటి ముందుకు సాగుతారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.